అవి వేసుకునే కాకుండా ఎంత సింపుల్ గా అంటే సాధారణ మనిషి బతికినట్టు చూపించిన విజువలైజేషన్ మాకు చాలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వానర సైన్యము పోరాడేటప్పుడు మాతో మీరు ఏంటి సీతాదేవిని తీసుకురావడానికి వస్తారా అన్నప్పుడు ఎంత సింపుల్గా తీసుకెళ్లారో ఇప్పుడు చాలా కష్టంగా కాకుండా ఆ బ్రిడ్జిని దాటి వాళ్ళు కట్టిన వారధిని కట్టి వాళ్ళు తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు అసలు శ్రీరామ జీవిత సత్యాన్ని ఏ విధంగా అయితే ఈ జనరేషన్కి చూపిస్తారో మనం వేచి చూడాల్సిందే మరి ఎలా ఉంటుందో. మేమైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నామన్నమాట ఫస్ట్ చూడడానికి. సీజీ వర్క్ అవన్నీ ఎలా అనిపించింది? పట్టుకోలేం మనం విఎఫ్ఎక్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ మనం పట్టుకోలేం అన్నమాట. చాలా ఏంటి జనాల్ని అరే ఇది బొమ్మల విధంగా చేశారు దీన్ని విఎఫ్ఎక్స్ కానీ మనం పట్టుకోలేం అనమాట. ఇక్కడిక్కడ చేశారన్నది గ్రీన్ స్క్రీన్ని కూడా పట్టుకోలేం అంత అద్భుతంగా చేశారన్నమాట. జై శ్రీరామ్. మాకు నచ్చిందండి. మా బలం ఏదంటే మీపై నమ్మకమే అన్నట్టుంది. శ్రీరాముడి పైన నమ్మకమే కదా మా ఇప్పుడు మన అన్ని తెలుగు రాష్ట్రాలు కానీ మన తెలుగు ధైర్యము మనం ఏది చేసినా కానీ శ్రీరాముడి నామంతోనే ఫస్ట్ మనం అందరం ముందడుగు వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఏ శుభకార్యం చేసినా కానీ జై శ్రీరామ్ అని మాత్రమే మొదలు పెడతాం. డైలాగ్ వర్షన్ అది ఎలాగనిపించింది? డైలాగ్ వర్షన్ అయితే మాకు మోస్ట్లీ బాహుబలి టైప్ అనిపించింది. బాహుబలి అందరం చూసాం కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి జనాలు. ఓన్లీ వన్ మూవీ కాదు టూ మూవీస్ కాబట్టి అలా అనిపిస్తుంది.